Hi viewers, welcome to RK CompuWorld, the complete computer education. I am Priyanka. State Bank of India varu 3 years apprentice course kosam 8500 postlu release chesaru. Ee video lo manam ee notification gurinchi poorthiga telusukundam. Important dates. Online application starting date November 20, 2020. Online application last date December 10th, 2020. Exam date వచ్చేసి January 2021 లో ఉండొచ్చు. Total vacancy 8500. ఆంధ్రప్రదేశ్ లో 620 పోస్టులు ఉన్నాయండి. తెలంగాణలో 460 పోస్టులు ఉన్నాయి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 1080 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ October 31, 2020 నాటికి 20-28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే November 20, 1992 మరియు October 31, 2000 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. క్యాస్ట్ల వారీగా రూల్స్ని బేస్ చేసుకుని రిజర్వేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. స్క్రీన్ మీద కనిపించే ఈ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. అప్లై చేయడానికి కావలసినవి ఫోటో, సైన్ విత్ బ్లాక్ పెన్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో, డిగ్రీ మార్క్స్ మేమో, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదండి. అప్లికేషన్ ఫీజ్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 300 రూపీస్ అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకు అప్లికేషన్ ఫీజు లేదు. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో పే చేసుకోవాలి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి 3 ఇయర్స్ స్టైఫండ్ వస్తుందండి. ఫస్ట్ ఇయర్లో నెలకు 15,000 రూపాయలు వస్తుంది. సెకండ్ ఇయర్లో నెలకు 16,500 వస్తుంది. థర్డ్ ఇయర్లో నెలకు 19,000 రూపాయలు వస్తుంది. సెలెక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దాని యొక్క పూర్తి సిలబస్ తెలుసుకుందాం. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్లో 4 పార్ట్స్ ఉంటాయండి. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్కి. టైం లిమిట్ 15 మినిట్స్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్కి. టైం లిమిట్ 15 మినిట్స్. థర్డ్ వన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 25 క్వశ్చన్స్, 25 మార్క్స్కి, 15 మినిట్స్ టైం లిమిట్. ఫోర్త్ వన్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, 25 క్వశ్చన్స్, 25 మార్క్స్కి, 15 మినిట్స్ టైం లిమిట్. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి, 1 అవర్ టైం లిమిట్. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ పూర్తి సిలబస్ తెలుసుకుందాం. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, దానిలో టాపిక్స్ వచ్చేసి కల్చరల్ హెరిటేజ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా జార్ఖండ్ యొక్క హిస్టరీ, జియోగ్రఫీ తెలుసుకోవాలి, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ ఎకానమీ, జనరల్ పాలిటీ, క్యాపిటల్స్ అండ్ కంట్రీస్, స్పోర్ట్స్ అండ్ అథ్లెట్స్, సింబల్స్ అండ్ నేషన్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్, సైంటిఫిక్ డెవలప్మెంట్స్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అవార్డ్స్, ఇండియన్ లాంగ్వేజెస్, బుక్స్ అండ్ అదర్స్, స్క్రిప్ట్స్. జనరల్ ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, స్పాటింగ్ ఎర్రర్స్, సబ్స్టిట్యూషన్స్, అడ్జెక్టివ్స్, హోమోఫోన్స్, ఐడెంటిఫై ద సెంటెన్సెస్, నౌన్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్, ప్రిఫిక్స్, సెంటెన్స్ ప్యాటర్న్, ట్యాగ్ క్వశ్చన్స్, పారా కంప్లీషన్, ఎర్రర్ కరెక్షన్, స్పెల్లింగ్ టెస్ట్, ప్యాసేజ్ కంప్లీషన్, సెంటెన్స్ అరేంజ్మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, జాయినింగ్ సెంటెన్స్, ఎర్రర్ కరెక్షన్, ఆర్టికల్స్, జెరెంట్స్, ఐడెంటిఫై ద ఎర్రర్స్,
tenses, plural forms, adverbs, prepositions, suffix, idioms and phrases. Quantitative aptitude. దీనిలో నెంబర్ సిస్టమ్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఆడ్ మ్యాన్ అవుట్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ప్యాటర్న్షిప్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, యావరేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెంబర్స్ అండ్ డేజెస్, ప్రాబబిలిటీ, మిక్చర్ అండ్ అలిగేషన్స్, మిక్చర్ అండ్ అలిగేషన్స్. రీజనింగ్ ఎబిలిటీ. డేటా ఇంటర్ప్రిటేషన్, అనలైటికల్ రీజనింగ్, నెంబర్ సిరీస్, లెటర్ అండ్ సింబల్ సిరీస్, వర్బల్ క్లాసిఫికేషన్, ఎసెన్షియల్ పార్ట్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, నాన్ వర్బల్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, అనాలజీస్, ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్, మెషరింగ్ డెఫినేషన్స్, మేకింగ్ జడ్జ్మెంట్స్, లాజికల్ ప్రాబ్లమ్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, థీమ్ డిటెక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, లాజికల్ డిడక్షన్. కంప్యూటర్ యాప్టిట్యూడ్లో బేసిక్స్ ఆఫ్ హ్యాకింగ్, సెక్యూరిటీ టూల్స్ అండ్ వైరసెస్, బేసిక్స్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్, ఇంటర్నెట్ టర్మ్స్ అండ్ సర్వీసెస్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, డేటాబేస్ బేసిక్స్, నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్, బేసిక్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఇంటర్నెట్ అండ్ ఇట్స్ యూజెస్ ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్ పాస్ అయితేనే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారండి. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయిన వాళ్లకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత 3 ఇయర్ అప్రెంటిస్ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. 10th ఆర్ ఇంటర్లో లోకల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్గా ఉంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేదు, లేకపోతే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ని చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి. ఇదే టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. అప్లై చేసుకునేవారు త్వరగా అప్లై చేసుకోండి. విలేజెస్లో ఉన్నవారు, అప్లై చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే మీ డీటెయిల్స్ని నాకు వాట్సాప్ కానీ మెయిల్ కానీ చేయండి, అప్లికేషన్ మేము అప్లై చేస్తాము. క్రింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంచాము. అప్లై చేసుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. అప్రెంటిస్ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్లకు ఎనీ బ్యాంక్ ఎగ్జామ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్.